ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ ప్రారంభమైంది. అల్లూరు జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా 2వ ఏడాది కూడా విద్యార్థులకు ప్రభుత్వ ట్యాబ్లను అందజేస్తుంది. అంతర్జాతీయ వేదికలపై ఏపీ విద్యార్థుల ప్రతిభ కనబరచాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది 620 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని 9424 పాఠశాలలోని విద్యార్థులకు 434185 ట్యాబ్లను అందించనున్నట్లు తెలిపారు. వీళ్ళందరికీ కూడా ఒకటే చెబుతున్నాను, ఒకటే అడుగుతున్నాను. వీళ్ళందరినీ కూడా ఇంతగా దిగజారి రాతలు రాయకండి అని వీళ్ళందరినీ కూడా చెబుతున్నా, ఇంతగా దిగజారి మాట్లాడకండి అని వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, పేద వర్గాల పిల్లల మీద ఇంతగా విషం కక్క కండి అని చెప్పి వీళ్ళందరినీ కూడా చెబుతా ఉన్నా, పేద పిల్లలకు మంచి జరుగుతుంటే ఇంత కడుపు మంట వద్దండి అని కూడా వీళ్ళందరికీ కూడా చెబుతా ఉన్నా. మీ పిల్లలేమో మీ మనవళ్ళ చేతిలో ఏమో ట్యాబులు ఉండొచ్చు, మీ పిల్లలు మీ మనవళ్ళ చేతుల్లో ల్యాప్టాప్లు ఉండొచ్చు, స్మార్ట్ ఫోన్లు కూడా ఉండొచ్చు, కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం ట్యాబులు ఉండకూడదు, స్మార్ట్ ఫోన్లు ఉండకూడదు, ల్యాప్టాప్లు ఉండకూడదు. నిజంగా ఇది సరైన పోకడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ కూడా. మీ పిల్లలు స్మార్ట్ ఫోన్లు ఉన్నా చెడిపోరు, మీ పిల్లలకు చేతుల్లో ట్యాబులున్నా చెడిపోరు, మీ పిల్లల చేతుల్లో ల్యాప్టాప్లున్నా చెడిపోరు, కానీ పేద పిల్లల చేతుల్లో మాత్రం స్మార్ట్ ఫోన్లు ఉంటే చెడిపోతారు, ట్యాబులుంటే చెడిపోతారు, ల్యాప్టాప్లు ఉంటే చెడిపోతారు. మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం బడులకే వెళ్ళాలి, మీ మనవళ్ళేమో ఇంగ్లీష్ మీడియం చదువులే చదవాలి, కానీ పేద పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం బడులకు వెళ్ళకూడదు, ఇంగ్లీష్ చదవకూడదు. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు భాష అంతరించిపోతుందట, కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మాత్రం అందరూ ఇంగ్లీష్ బడులకే పోవాలి. ధర్మమేనా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.